హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ రాయలసీమ ఆడపడుచు నేను దివ్యశ్రీ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ఈ వీడియోలో రాయలసీమ విలేజ్ స్టైల్ పచ్చి పులుసు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ పచ్చి పులుసులోకి వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఇది రాయలసీమ స్పెషల్ శనక్కాయల పొడి ఆల్రెడీ శనక్కాయల పొడి వీడియో మన ఛానల్లో ఉంది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తెలియని వాళ్ళు ఒకసారి చూసి ప్రిపేర్ చేసుకోండి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే చినకాయల పొడి వేసే మనము రాయలసీమ విలేజ్ స్టైల్ పచ్చి పులుసు చేస్తాము ఒక హాఫ్ అన్ అవర్ ముందు చింతపండు నానబెట్టుకోవాలి ఈ చింతపండు వాటర్లోకి కొంచెం బెల్లం జాగరే యాడ్ చేశాను ఆనియన్స్ టమాటోస్ కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి సాల్ట్ పసుపు ఆయిల్ జీలకర్ర ఆవాలు కామన్ ఇలా అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా రాయలసీమ విలేజ్ స్టైల్ పచ్చి పులుసు ప్రొసీజర్ చూద్దామా ముందుగా గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి యాడ్ చేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేసేసేయాలి ఈ ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు చెప్పాను ఈ టిప్పు కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను పసుపు సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేటివి తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ యాడ్ చేసి టమోటోలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయ్యేలోపు చింతపండుని నానబెట్టిన చింతపండు ఉంది కదా రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా రసం తీసిన చింతపండు రసాన్ని ఇప్పుడు టమాటోలు బాగా సాఫ్ట్ అయినాక చింతపండు రసం వేసుకోవాలి మ్యాక్సిమం ఎంత రసం వస్తే అంత రసం వేసుకోవాలి మనం చేసుకునే పచ్చి పులుసు క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను దీంట్లోకి ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను చెప్పాను కదా ఈ రాయలసీమ విలేజ్ స్టైల్ పచ్చి పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ అని ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తే తిరువాతలో కాకుండా ఇలా రసంలోకి యాడ్ చేస్తే కరివేపాకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ శనక్కాయల పొడి రాయలసీమ స్పెషల్ శనక్కాయల పొడి మనం తీసుకున్న వాటర్ని బట్టి చింతపండు పులుసుని బట్టి ఈ చెనక్కాయల పొడి అనేది యాడ్ చేసుకోవాలి నేను ఫైవ్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఫైవ్ స్పూన్స్ శనగ పొడి వేసి బాగా పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇది బాగా ఉడికితే బబుల్స్ బబుల్స్ వస్తాయి కదా బాగా మరగనివ్వాలి బాగా మరిగితే పులుసు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు జాగరీ ఇంట్రెస్ట్ లేకపోతే యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా బాగా మరుగుతుంది పచ్చి పులుసు అనేది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా తిప్పుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ విలేజ్ స్టైల్ శనక్కాయల పొడి పచ్చి పులుసు రెడీ వేడి వేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రోజు తినేదానికన్నా నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు అంత టేస్ట్గా ఉంటుంది రాయలసీమ విలేజ్ స్టైల్ పచ్చి పులుసు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రొసీజర్ కూడా చాలా ఈజీ శనక్కాయల పొడి రెడీగా ఉంటే అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం టిల్ దెన్ హ్యాపీనెస్ డే కీప్ స్మైలింగ్